ఐదేళ్ల టైంలో పర్మనెంట్ బిల్డింగ్స్ కొన్ని కట్టచ్చు, కట్టుంటే మార్చడానికి లేదు, కట్టలేదు కాబట్టి అవకాశం ఇచ్చారు వీళ్ళకి. పర్మనెంట్ బిల్డింగ్లో ఉండాల్సిన స్పేసు ఫెసిలిటీస్ అంత రేంజ్లో కట్టలేదనే కదా వాడు తత్కాలికం అని పేరు పెట్టుకుంది. అంటే ఏదో టెంపరీగా రన్ చేసుకోవడానికి కట్టాము అని వాళ్ళే చెప్పారు తాత్కాలికము అని. అంటే ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండొచ్చు, ఆ రోజు గవర్నమెంట్లో ఉండి వాళ్ళు చేసిన ప్లండర్ మిస్టేక్ ఏంటి అంటే ఒక 10 ఎకరాల్లో కన్స్ట్రక్షన్ చేయడానికి డబ్బులు రెడీగా ఉండి పెట్టుకొని స్టార్ట్ చేస్తేనే 5 ఏళ్ళు మినిమం పట్టే కన్స్ట్రక్షన్ని మీరు 33,000 ఎకరం తీసుకోవడం ఒక తప్పు, దాని ప్రొసీజర్ చేయలేకపోవడం తప్పు. గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్న కాడ అయితే పూలింగ్ చేసేసుకోవాల్సిన నెసిటీ లేదు, రైతుల దగ్గర పర్మిషన్ తీసుకోవాల్సిన నెసిటీ లేదు. గవర్నమెంట్ ల్యాండ్స్లో పర్మనెంట్ బిల్డింగ్స్ కట్టాలి అంటే హార్డ్లీ 1,000 కోర్స్లో మొత్తం కంప్లీట్ అయిపోయాయి. గవర్నమెంట్దే, ఆబ్వియస్లీ గవర్నమెంట్ది, ఎందుకంటే అప్పుడైనా ఉంది గవర్నమెంటే. ఆ రోజు ప్రజలు మీరు పరిపాలించండి అని వాళ్ళని కూర్చోబెట్టారు, ఈరోజు మిమ్మల్ని కూర్చోబెట్టారు, ఇంకో రోజు ఇంకోటి కూర్చోబెడతారు. అల్టిమేట్లీ హూ ఆర్ ఇన్ ద పవర్ దే హ్యావ్ టు వర్క్ ఫర్ ద పీపుల్ వై బికాస్ దే ఆర్ ద గవర్నమెంట్. అంటే నిజమైన రైతు భూమికి వెనక్కియటం వలన బాధపడ్డు నిజమైన రైతు. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేనే రైతు అనుకోండి, నాకు పొలం ఉంది, నేను అప్పుడు పొలం పని చేసుకుంటా, ఇప్పుడు పొలం పని చేసుకుంటా, మధ్యలో ఒక 5 ఏళ్ళు పొలం పని చేయనీలా, కాకపోతే కొంచెం అలవాటు పోయి ఉండొచ్చు నాకు. ఇప్పుడు ఏది పొలం కూడా వేయొద్దు, కౌలిచ్చారు, ఇప్పుడు మళ్ళీ పొలం పని చేసుకుంటా. దానివల్ల రాజధాని రాకముందు ఉన్న రేటు ఇప్పుడు ఉండిదిగా, దానివల్ల నాకేం నష్టం జరగలేదుగా. ఇక్కడ జరిగిన నష్టం ఎవరికి అంటే అమ్ముకున్న వాళ్ళు లాభపడ్డారు, కొనుక్కున్న వాళ్ళు రైతుల వ్యాపారవేత్తల బినామీలు అయితే అసలు మనం ఇంత చర్చ అవసరం లేదు. ఒకవేళ చిన్న చిన్న వ్యాపార వ్యక్తులు రియల్ ఎస్టేట్ రంగం కోసం కొనుక్కున్న వాళ్ళు ఉంటారు, ఇక్కడ కొనుక్కున్నారు, రేపు వైజాగ్లోకి వెళ్తే వైజాగ్లో కూడా కొనుక్కుంటారు వాళ్ళు, దే ఆర్ డూయింగ్ ద బిజినెస్. సో వాళ్ళ అంటే రైతులకి అన్యాయం ఎక్కడ జరిగి ఉండిద్ది అంటే 1 ఎకరం నేను తీసుకో అంటే గవర్నమెంట్ తీసుకుంది వాళ్ళకి 1200 గజాలు ఇచ్చింది. ఒకసారి రాజధాని మూవ్ అయిపోతే ఎకరం 20 లక్షలే ఉంది, ఇదివరకు మధ్యలో 1,00,000 రూపాయలు అయి ఉండొచ్చు, 20 లక్షలు ఉన్న భూమి మళ్ళీ 20 లక్షలకే వచ్చింది, కానీ నా దగ్గర 1200 గజాలే ఉంటుంది. కానీ ఎకరం ఇచ్చినప్పుడు 20 లక్షలు ఉన్న భూమి 20 లక్షలు వర్త్ ఇటు వస్తుంది కాబట్టి వాళ్ళకేం ప్రాబ్లం లేదు. కానీ బినామీలకి వ్యాపార వ్యక్తులకి లాస్ ఉంది, రియల్ ఎస్టేట్ వ్యాపారం వాళ్ళకి. రియల్ ఎస్టేట్ వ్యాపారం వాళ్ళు ఇక్కడ కాకపోతే మళ్ళీ వైజాగ్లో అయినా స్టార్ట్ చేస్తారు, మళ్ళీ ఇక్కడ భూమి వచ్చిన రోజే చేసుకుంటారు. బట్ అట్ ద అల్టిమేట్ ఏంటంటే అమరావతి మన రాజధాని అని చెప్పుకుంటున్నప్పుడు కంప్లీట్గా డెవలప్మెంట్ ఆగిపోకుండా ఇక్కడ కూడా డెవలప్మెంట్ స్కోప్ ఇవ్వాలి. ఎందుకంటే నేషనల్ గవర్నమెంట్ అమరావతిని రాజధానిగా గుర్తించింది, మ్యాప్లో కూడా కన్సిడర్ చేసింది. వీటితో పాటు విఐటి, ఎయిమ్స్ ఇలాంటి ఎన్నో యూనివర్సిటీస్ వచ్చేసినాయి. అంటే దీనికి బేస్ చేసి నేషనల్ ఇన్స్టిట్యూట్స్ కూడా కొంత మూమెంట్ వచ్చినప్పుడు దాన్ని మనం డిగ్రేడ్ మోడ్కు తీసుకెళ్లకుండా డెఫినెట్లీ దాన్ని కూడా ప్రోగ్రెసివ్ మోడ్లో కొంత చూపించాల్సిన బాధ్యత కూడా గవర్నమెంట్ మీద ఉంది. మీరు ఎక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టలోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్ మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్ విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు, డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.